అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోటి లడ్డూ ప్రసాదం ఏదైతే తిరుమలదిందో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏ విధమైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తోందో, ఏ విధంగా బురద జల్లడానికి వైఎస్ఆర్సీపీ చూస్తోందో, అసలు ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో, ఏ విధంగా అయితే అనిమల్ ఫ్యాట్ అందులో యూజ్ చేశారో, వాటన్నిటికీ సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు మీ ముందర ఇవాళ రోజున ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనందరం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి విషయాలు జరిగాయి తిరుమలలో అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇది తిరుమలకి సంబంధించినటువంటి, లడ్డూకి సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో వాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే వాడాలో దానికి సంబంధించినటువంటి, అండ్ దాంతోపాటుగా కొన్ని మిగతా రా మెటీరియల్స్ కూడా సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంటేషన్, టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, ఎవరు చేంజ్ చేశారు, అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా, అసలు వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ చేంజ్ చేశారు. ఇది 2019 డిసెంబర్ 12వ తేదీన టీటీడీ బోర్డు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఏంటయ్యా అంటే ఇవి బేసిక్ కండిషన్స్, వీటితో పాటుగా వీటి వల్ల చాలామంది టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు, అందుకని కొన్ని టెండర్ మోడిఫికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము అని చెప్పి దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజున వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్, ఎక్స్పర్ట్ కమిటీ, టీటీడీ బోర్డు ఇవన్నీ కలిపి కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చారు. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఉంటాయో అందులో నెయ్యి ముఖ్యమైనది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి కొన్ని టిన్నులలో కూడా నెయ్యి తీసుకోవడం జరుగుతుంది. దాని ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్స్ని పిలవడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళు ఏ విధంగా మార్చారు. ముఖ్యంగా కౌ ఘీ స్పెషల్ గ్రేడ్ విత్ ఎగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ నేషనల్ వైడ్ డైరీస్, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే ఆ టెండర్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి, కండిషన్ నెంబర్ 18 ప్రకారంగా మినిమం మూడు సంవత్సరాలు వాళ్ళు ఇదే ఫీల్డ్లో పనిచేస్తూ ఉండాలి, కండిషన్ నెంబర్ 19 ప్రకారంగా ఒక ఎట్లీస్ట్ ఒక 400,000 లీటర్ల కౌ మిల్క్, ఆవు పాలు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి. ఇది కండిషన్ నెంబర్ 20 ప్రకారంగా 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఈ మూడు కండిషన్స్లో కూడా వాళ్ళు రికమెండేషన్స్ పెట్టి కుదించేశారు. మొదటి కండిషన్ని 3 సంవత్సరాల నుంచి సంవత్సరానికి, మిగతా 2 కండిషన్స్ అంటే 400,000 లీటర్ల పాలు, 8 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ, వీటన్నిటిని 2 కండిషన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేశారు. అలానే కండిషన్ నెంబర్ 21 ప్రకారంగా ఒకవేళ కనుక ఆ విధమైనటువంటి ఏదైనా ఫర్మ్ అందులో టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 12 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ పర్ డేని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది. దాన్ని కూడా 8 టన్నులకు కుదించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కండిషన్ నెంబర్ 72లో 250 కోట్ల మినిమం టర్నోవర్, యాన్యువల్ టర్నోవర్ ఉండాల్సింది, ఆ కండిషన్ని 150 కోట్లకు కుదించారు. ఇది జాతీయ స్థాయిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో టెండర్లకు సంబంధించి, ఆ డైరీలకు సంబంధించిన టెండర్ కండిషన్స్, అలానే మోడిఫికేషన్స్ ఏవైతే వాళ్ళు చేశారో. అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీలు ఏవైనా టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అంటే దీనికి కూడా 3 సంవత్సరాల కండిషన్ని తీసుకొచ్చి 1 సంవత్సరం చేసేశారు. ఏదైతే 200,000 లీటర్ల ఆవు పాలు వాళ్ళు కనీసం ఒక రోజులో 200,000 లీటర్ల ఆవు పాలు ఏదైతే వాళ్ళు ప్రొక్యూర్ చేయాలో దాన్ని తీసేశారు. అలానే 3 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి, దాన్ని తీసేశారు. అలానే 6 టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వలెంట్ ఏదైతే వాళ్ళు చేయాలో దాన్ని తీసేసి 3 టన్నులకు తీసుకొచ్చారు. అలానే మినిమం యాన్యువల్ టర్నోవర్ 100 కోట్లు ఉండాల్సింది, దాన్ని 50 కోట్లకు కుదించారు. ఇది ఆంధ్రప్రదేశ్ డైరీలకు సంబంధించి. అలానే ఒకవేళ టిన్నెలతో అయితే సేమ్ 3 సంవత్సరాల కండిషన్ని 1 సంవత్సరానికి కుదించి ఈ 2 కండిషన్స్ని తీసేసి 4 టన్నుల నుంచి 2 టన్నులకు ఆ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ప్రాసెసింగ్ కెపాసిటీని తీసేశారు. 50 కోట్లు ఉన్నటువంటి మినిమం టర్న్ ఓవర్ 50 కోట్లు ఉంచారు. ఇది జరిగినటువంటి వాస్తవం, ఇది డాక్యుమెంటరీ ప్రూఫ్. అలానే త్రూ టిన్స్ సదరన్ ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకుంటే ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ ఏంటి, డైరీ షుడ్ బి ఫంక్షనల్ అట్లీస్ట్ ఫర్ త్రీ ఇయర్స్, దాన్ని 1 ఇయర్ చేశారు. కండిషన్ నెంబర్ 19, 22 కూడా రిమూవ్ చేశారు. ఏంటి, 200,000 లీటర్ల కౌ మిల్క్ ఫర్ ద లాస్ట్ 1 ఇయర్. అలానే 2 టన్స్
కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ ఘీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్. ఈ రెండు కండిషన్స్ ని తీసేశారు. కండిషన్ నెంబర్ 21, 4 లక్షల కౌ మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఈక్వలెంట్ పర్ డే ఉండాలో ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ, దాని 2 టన్నులకు చేశారు. 50 కోట్ల మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ని 50 కోట్లు ఉంచారు. బేసిక్గా వాళ్ళు చేసింది ఇది, అంటే యాన్యువల్ టర్నోవర్ని మార్చే తగ్గించేశారు. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు పాల్గొనేటువంటి డైరీస్కి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో 4 లక్షలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు, దాన్ని తీసేశారు. 3 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉండాలి అనేటువంటి కండిషన్ని కూడా దాన్ని 1 ఇయర్కి కుదించారు. ఇవన్నీ కూడా సజెషన్స్ ఆఫ్ ద కమిటీ. ద ఎంపానల్మెంట్ ఆఫ్ ద బిడ్డర్స్ కెన్ బి మేడ్ 1 in 2 years. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ కెన్ బి కాల్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డైరీస్ ఆర్ కౌఘీ మ్యానుఫ్యాక్చరర్స్. టెన్యూర్ మేబీ 2 to 3 years. ఫైనాన్షియల్ బిడ్స్ నీడ్ టు బి కాల్డ్ ఫర్ అండ్ అప్రూవ్డ్. ఓన్లీ ఫైనాన్షియల్ బిడ్స్, అంటే ఇది ప్యూర్గా కాస్ట్ బేస్డ్ టెండర్, క్వాలిటీ బేస్డ్ టెండర్ అసలు కానే కాదు. ఎందుకంటే క్వాలిటీ కండిషన్స్ అన్ని వాళ్ళు తీసేశారు. బేసిక్గా దీన్ని ఒక కాస్ట్ బేస్డ్ టెండర్గా మాత్రమే వాళ్ళు పెట్టారు. అలానే ఫైనల్గా మనం కనుక చూస్తే రికమెండెడ్ టు అప్రూవ్ ద ప్రపోజల్స్ విదౌట్ ది ఎంపానల్మెంట్ క్లాస్ అండ్ హెన్స్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది పర్చేస్ కమిటీ ఆర్ దేర్ ఫోర్ ప్లేస్డ్ బిఫోర్ టీటీడీ బోర్డ్ ఫర్ అప్రూవల్. టీటీడీ బోర్డ్కి ముందర అప్రూవల్కి పెట్టినప్పుడు రెజల్యూషన్ నెంబర్ 371 డేటెడ్ 29 ఫిబ్రవరి 2020 ఫిబ్రవరి 29, 2020 రిజాల్వ్ టు అప్రూవ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద పర్చేస్ కమిటీ ఆల్సో ఎక్స్పిడిట్ సచ్ ఎక్సర్సైజ్ ఇన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అదర్ మేజర్ కమోడిటీస్. అప్రూవల్ ఇచ్చారు. ఎవరిచ్చారు? అప్పటి చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు ఏం చెప్తారు సుబ్బారెడ్డి గారు? మీరు కదా ఇదంతా చేసింది. అసలు కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఎలా వస్తాయండి ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్కి? క్వాలిటీ బేస్డ్ టెండర్స్ కదా ఉండాల్సింది. అసలు టెండర్ కండిషన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు? ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎందుకు ఆల్టర్ చేశారు? ఎవరు చెప్తే చేశారు? మీరు కదా ఇదంతా చేసింది. ఇవాళ వచ్చి మళ్ళీ దొంగేడుపులు, దొంగ నాటకాలు ఆడతారే బయటకు వచ్చి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అగైన్ కౌఘీ ట్యాంకర్ రిజెక్టెడ్ లిస్ట్ ఫర్ ద ఇయర్ ఫ్రమ్ 2022 to 2023. 2022 సంవత్సరంలో ఏవైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో వాటికి సంబంధించినటువంటి డేటా ఇందులో గనక మనం చూస్తే, ఈ కంపెనీల పేర్లు ఒకసారి చూడండి. వీటి మొత్తం హిస్టరీ, చరిత్ర మొత్తం మన నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, కానీ ఇది చూడండి ఒకసారి. ఆల్ఫా, బోలేబాబా, వైష్ణవి, ప్రీమియర్, ఈ సంస్థల నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయినప్పుడు కనీసం, ఫర్ ఎగ్జాంపుల్ బోలేబాబాకి సంబంధించి 1, 2, 3, 4, 5 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. ఇన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయినప్పుడు అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది, క్వాలిటీ ఇష్యూ ఏమన్నా ఉందా, ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనేటువంటివి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా అసలు దానికి సంబంధించి ఎక్కడా కూడా అవుట్సైడ్ టెస్టింగ్, అంటే థర్డ్ పార్టీ టెస్టింగ్కి ఎందుకు వెళ్ళలేదు 2019 నుంచి 2024 వరకు? అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్కసారి కూడా అవుట్సైడ్ ఏజెన్సీస్ తోటి టెస్టింగ్ జరగలేదు. ఎందుకంటే తిరుమల తిరుపతిలో దేవస్థానం తరఫు నుంచి ఓన్లీ బేసిక్ టెస్ట్లు మాత్రమే ఉన్నాయి. అడల్ట్రేషన్ టెస్ట్, అంటే కల్తీ జరిగిందా లేదా తెలుసుకునేటువంటి ఆ ఫెసిలిటీ, ఆ టెస్టింగ్ ఫెసిలిటీ తిరుమలలో లేదు. కాబట్టే ఏదన్నా మనకి డౌట్ వస్తే ఇలా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, బయట ఉన్నటువంటి వివిధ ల్యాబ్లకు పంపించి అసలు అడల్ట్రేషన్ టెస్ట్లు జరిగాయా అనేటువంటివి టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మొన్న జరిగింది, 8 ట్యాంకర్లు వచ్చాయి, 4 ట్యాంకర్లు యూజ్ చేసిన తర్వాత లడ్డూలో వాసన వస్తుంది, ఒక విధమైనటువంటి స్మెల్ వస్తుందని చెప్పి భక్తుల నుంచి ఎప్పుడైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ఆ మిగతా 4 ట్యాంకర్లని ఎక్స్టర్నల్ ఫర్మ్స్కి, ఏదైతే ఎన్డీటీబీ ల్యాబ్ ఉందో అక్కడికి టెస్టింగ్కి పంపించారు, అడల్ట్రేషన్ టెస్టింగ్కి పంపించారు. అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటిది అంత క్లియర్గా రిపోర్ట్ వచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సార్లు ఇప్పటికీ అవుట్సైడ్ ల్యాబ్స్కి టెస్టింగ్కి పంపించారు వివిధ శాంపిల్స్ని. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఒక్కటంటే ఒక్కసారి కూడా
అవుట్ సైడ్ ల్యాబ్స్ కి మీరు టెస్టింగ్ కి అడల్ట్రేషన్ టెస్టింగ్ కి ఎందుకు పంపించలేదు? సుబ్బారెడ్డి గారు, మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలానే నేను ఇందాక టెండర్ కండిషన్స్ గురించి మాట్లాడాను కదా, ఆ టెండర్ కండిషన్స్ లో మార్పులు చేర్పులు ఎందుకు చేశారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇందాక మీరు చూసినట్టుగా ఆల్ఫా వాళ్ళకి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందాక చూసారు మీరు. బోలేబాబాకి సంబంధించి ఒక 5 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి, ఆల్ఫాకి సంబంధించి ఒక 2 ట్యాంకర్లు, ప్రీమియర్ ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 2019లో వీళ్ళ యాన్యువల్ టర్నోవర్ 205 కోట్లు, బోలేబాబా 215 కోట్లు, వీళ్ళది 366 కోట్లు. 2020 రికమెండేషన్ అయిన తర్వాత 251 కోట్లు, 187 కోట్లు, 473 కోట్లు. 2021 232 194, 2022 305 185. అంటే ఏదైతే 5 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో బోలేబాబావి, వాళ్ళలో కనీసం ఏ సంవత్సరం కూడా వాళ్ళు బేసిక్ అంటే ఇదివరకు ఉన్నటువంటి టెండర్ కండిషన్ని వాళ్ళు మీట్ అవ్వలేదు. అంటే వాళ్ళకి ఫేవర్ చేయడానికే టెండర్ కండిషన్స్లో మార్పులు చేపట్టారా మీరు? లేకపోతే ఇంకేంటి? ఇంకోటి, ప్రీమియర్ అగ్రి ప్రైవేట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళ బేసిక్ ఆపరేషన్స్ ఏంటి? ట్యానింగ్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ లెదర్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లగేజ్ హ్యాండ్ బ్యాగ్స్, సాడ్లరీ అండ్ హార్నెస్. అసలు బేసిక్ కండిషన్, తిరుపతి స్వామివారి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ వేయాలంటే బేసిక్ కండిషన్ ఇట్ షుడ్ బి అ డైరీ, ఈదర్ అ డైరీ ఆర్ అ డైరీ అంటే మిల్క్ ప్రొక్యూర్మెంట్ యూనిట్ అయినా అయి ఉండాలి. ఈ బేసిక్ కండిషన్ని కూడా ఎందుకు తుంగలో తొక్కారు మీరు? అసలు వీళ్ళకి ఏ ప్రాతిపదికన టెండర్ వేయడానికి మీరు క్వాలిఫికేషన్ ఇచ్చారు? ఇది ఇంపార్టెంట్ కదా, దీని గురించి మేము మాట్లాడకూడదు. అలానే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మీట్ ఫిష్ ఫ్రూట్ వెజిటబుల్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, ఇది వీళ్ళ బేసిక్ బిజినెస్. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పాలి, ఇది అగైన్ ఎస్ కర్ణాటక మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇది ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, నందిని ఘీకి సంబంధించినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వీళ్ళ బేసిక్ యాక్టివిటీ ఏంటి? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్, ప్రొడక్షన్ ఆఫ్ రా మిల్క్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ క్లాస్ 01-21. అంటే వీళ్ళ బేసిక్ బిజినెసే డైరీ ప్రోడక్ట్స్. ఇలాంటి ఫార్మ్స్ నుంచి కదా మీరు తీసుకోవాల్సింది. ఎందుకు చేంజ్ చేశారు కండిషన్? ఎవరు అడిగితే చేంజ్ చేశారు? ఎవరు చెప్పితే చేంజ్ చేశారు? ఏం భగవంతుడితో ఆటలా మీకు?